అందరికీ నమస్కారం అండి. పల్లవి యొక్క ఛానల్ స్వాగతం. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, శ్రావణ మాసం అంతా కూడా శుభమాసమే కదా. ఈ శ్రావణ మాసంలో సోమవారానికి చాలా విశిష్టత ఉందండి. మరి రేపే కదండి శ్రావణ సోమవారం. శ్రావణ సోమవారం రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ఎందుకు ఇంత విశిష్టత ఈ సోమవారానికి అనే విషయాలన్నీ కూడా ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మనలో చాలామంది కూడా మంగళగౌరి వ్రతాన్ని శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటారు. మంగళగౌరి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా సోమవారం రోజున ఆ మహాశివుడిని కూడా పూజ చేయాలండి. అలాగే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన వారే శ్రావణ సోమవారం పూజ చేయాలంటే అలా ఏమీ లేదండి. ఈ శ్రావణ మాసం అంటేనే శుభమాసం కదా. ఈ శ్రావణ మాసం అంతా కూడా చక్కగా ఇంట్లో నిత్యదీపారాధన చేయవచ్చును. అలాగే వీలు కాని వారు, అంటే ఉద్యోగపరంగా వీలు కాని వారు సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం ఇలా పూజ చేయవచ్చు. ఇక ఈ శ్రావణ సోమవారం ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే శివలింగానికి అభిషేకం చేయండి, చాలా మంచిదండి. ఈ రోజున చక్కగా ఈ పూజను మీరు ఉదయాన్నే చేయడం చాలా మంచిది. ఈ పూజా విధానాన్ని మీరు సపరేట్గా పీఠకాన్ని పెట్టి పూజ చేయవచ్చు, లేదా దీవెన మంత్రిలో కూడా పూజ అనేది చేయవచ్చండి. ఈ రోజున ఎర్రటి మందారాలతో పూజ చేయటం, అలాగే జిల్లేడు ఒత్తులతో దీపారాధన, జిల్లేడు పువ్వులతో అర్చన చేయటం చాలా మంచిదండి. ఇలా పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళి ఆ మహాదేవుని నమస్కారం చేసుకోవడం కూడా మంచిదేనండి. ఇక పూజలో విషయానికి వచ్చినట్లయితే, ఈరోజు ఒక్క బెలవదళాన్నైనా సరే స్వామివారు సమర్పించటం, లేదా ఎక్కువగా మీకు బెలవదళాలు దొరికినట్లయితే అష్టోత్తరం చేయడం కూడా మంచిదేనండి. శ్రావణ సోమవారాలను నిష్టగా చేసిన వారికి అన్నింటా విజయం, మానసిక స్థైర్యం లభిస్తాయని మన పెద్దలు చెప్తూనే ఉంటారు కదా. శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారని తెలుసు కదా. అంతకు ముందు రోజు శివుడిని ఆరాధించడం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణం అవుతుందని చెబుతారు. సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేస్తే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, జిల్లేడు ఒత్తులతో దీపారాధన. మనకి మార్కెట్లో జిల్లేడు ఒత్తులు ప్యాకెట్ రూపంలో దొరుకుతాయండి. లేదంటే మీకు ఇలా జిల్లేడు కాయ కూడా మనం తెల్ల జిల్లేడు చెట్టు నుంచే తీసుకుని ఇలా ఇంట్లోనే మనం ఒత్తులు తయారు చేసుకోవచ్చు అన్నమాట. నేను తెల్ల జిల్లేడు చెట్టు నుంచి ఒక కాయ అనేది తెచ్చుకున్నానండి. ఇక అలా ఒత్తులు అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా తెల్ల జిల్లేడు పత్తి తీసుకుని, అంటే పత్తి అనగా మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉండదు కదండి ఆ పత్తి, అలాగే మీ ఇంట్లో దగ్గర విడి ఒత్తులు ఉంటే విడి ఒత్తికి ఈ జిల్లేడు ఒత్తు చేర్చి దీపారాధన చేయవచ్చు. లేదా రెండు తెల్ల జిల్లేడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయవచ్చు. ఈ రోజు నువ్వులంతా దీపారాధన చేయడం చాలా మంచిదండి. నేను ఇక్కడ కొద్దిగా విభూతి చేర్చి ఇక్కడ ఒత్తులు అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఆ మహాదేవుడికి విభూతి అంటే కూడా చాలా ఇష్టం కదండి. అందుకే ఒత్తులు తయారు చేసేటప్పుడు కొద్దిగా విభూతి అనేది చేతిలో వేసుకుని ఒత్తులు అనేది తయారు చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా కొంచెం మనం ప్రెస్ చేసామంటే ఒత్తిగా తయారవుతుంది. ఇక ఒత్తులన్నీ కూడా తయారైపోయినాయి కదా. ఇక పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నానండి. ఎర్రటి మందార పువ్వులు, అలాగే నిండుగా పసుపు కుంకుమ, నా దగ్గర శివలింగం ఉంటే శివలింగాన్ని పెట్టుకున్నానండి. ఇక ముందుగా మనం వినాయకునికి పూజ చేయాలి. ఏ పూజ చేసినా సరే ముందుగా వినాయకుని ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. వినాయకునికి కూడా చక్కగా యజ్ఞోపవీతము, వస్త్రము సమర్పించి అక్షంతలతో అయినా లేదా గరికతో అయినా సరే పూజను చేయవచ్చు. ఇక నేను గరికతో చక్కగా మాలగా, అంటే కొంచెం బంచిలా కట్టుకుని నేను స్వామివారికి వెనకాల పెడుతున్నానండి. ఇలా పెట్టి స్వామివారికి ఎర్రటి మందార పూలు అంటే చాలా ఇష్టం కదా. ఇక వినాయకుడికి కూడా ఎర్రటి మందార పూలతో అలంకరణ చేశానన్నమాట. ఇక నువ్వుల నూనెతో దీపారాధన. ముందుగా తయారు చేసుకున్న తెల్ల జిల్లేడు ఒత్తులతో ఇప్పుడు దీపారాధన అయితే చేస్తూ ఉన్నానండి. అందరూ అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయని కూడా చెబుతూ ఉన్నారండి. శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. పరమశివుడు సముద్ర మదనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని మన పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు ఓ దేవుణ్ణి పూజిస్తే
అనుకున్న కార్యాలు చేకూరుతాయి. సంలో ఒక్కో రోజు ఒక దేవుని పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారాల్లో గురుదేవుని ఆరాధన, శుక్రవారాల్లో లక్ష్మీ తులసి పూజలు, శనివారాల్లో హనుమంతుడికి తిరుమలేశునికి పూజలు చేస్తూ ఉంటారండి. ఇక శనేశ్వరునికి భక్తులు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని కూడా ఇక్కడ గుర్తించాలి. ఇందులో ముఖ్యంగా శ్రావణ సోమవారం శివాలయాలను సందర్శించడం ద్వారా పుణ్య ఫలితాలు చేకూరుతాయి. ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు పూజలు చేయించే వారికి వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుందని మన పెద్దలు చెబుతూనే ఉంటారు కదా. ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైన విభూతితో నేను ఇక్కడ అష్టోత్తరం చదువుతున్నానండి. ఇక బిలవదళాలతో బిలవాష్టకం కూడా చదువుదాం అనుకుంటున్నాను. మీ దగ్గర విభూతి ఉంటే విభూతితోటి, విభూతితో అక్షంతలు కూడా తయారు చేయవచ్చండి. చక్కగా విభూతి, కొద్దిగా ఆవు నెయ్యి అలాగే బియ్యము కలిపి విభూతి అక్షంతలు తయారు చేసి విభూతి అక్షంతలతో కూడా పూజ అనేది చేయవచ్చు అన్నమాట. అలాగే మీరు ఎవరైనా సరే 16 సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తామనుకున్న వారు ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ సోమవారం రోజున చక్కగా ఆచరించవచ్చండి. ఈ రోజు మొదలు పెట్టుకుని మీరు ఇక వారాలన్నీ కూడా కంటిన్యూ చేయవచ్చు. అలాగే 16 సోమవారాల వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, 16 సోమవారాల వ్రత కథ గురించి నేను ఒక వీడియో చేస్తున్నానండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే ఒకసారి చూడండి. నేను బిలవదళాలతో బిలవాష్టకాన్ని చదువుతున్నానండి. దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున పాలు, పండ్లు ఇటువంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. లేదా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ అయినా సరే స్వామివారికి చక్కగా నైవేద్యాన్ని పెట్టవచ్చండి. ఉపవాసం ఉండాలని ఏమైతే లేదు, పాలు పండ్లు తీసుకుంటూ అలాగే స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఈరోజు మనం గడపటం, లేదా ఎక్కువసేపు పూజలో కూర్చొని పూజ చేసుకోవటం, ఓం నమ శివాయ అని పుస్తకం మీద రాస్తూ ఉంటారని చాలామంది అలా కూడా రాసుకోవటం చేస్తే చాలా మంచిదన్నమాట. వీలైతే మీకు ఈ రోజున గుడికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేయడం కూడా మంచిదేనండి. ఇక నేనైతే స్వామివారి చక్కగా బిలవదళాలతో అష్టోత్తరం అదే చదువుతున్నాను కదా, దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించానండి. ఇక ఈ పూజనైతే నేను ఇలా చేసుకున్నాను అన్నమాట. మీరు ఎవరైనా సరే శ్రావణ సోమవారం రోజున పూజ చేయదలిచిన వారు చక్కగా ఈ పూజని ఎవరైనా సరే చేసుకోవచ్చండి. ప్రతినిత్యము చేసిన వారి అంటే శ్రావణ మాసం అంతా పాటిస్తున్న వారే సోమవారం రోజున పూజ చేయాలని ఏమీ లేదు. ఎవరైనా సరే శ్రావణ సోమవారాన్ని ఆచరించవచ్చు. అలాగే శ్రావణ సోమవారం రోజు చేసిన వారు మళ్ళీ మంగళవారం చేయాలని సందేహం కూడా లేదండి. మంగళవారము చేసుకోవచ్చు, సోమవారం నాడు చేసుకోవచ్చు. కానీ మంగళ గౌరి వ్రతం ఆచరించిన వారు మాత్రం తప్పనిసరిగా శ్రావణ సోమవారాన్ని పూజ చేసుకొని శ్రావణ సోమవారం చేయవలసిన పాటించవలసిన నియమాలన్నీ కూడా పాటించాలి. ఇదిగోండి నేనైతే శ్రావణ సోమవార పూజను ఈ విధంగా చేసుకున్నాను. చాలామందికి కూడా సందేహం రావచ్చు, మాకు ఉదయం కుదరదండి, సాయంత్రం వేళ పూజ చేయవచ్చునా అని అంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చండి. అయితే ఉదయం చేస్తే మంచిదన్నమాట. ఉదయాన్నే చక్కగా నిద్రలేచి తలంటి స్నానం అది చేసుకుని ఇల్లంతా శుభ్రపరచుకొని దేవుని మందిరంలో చక్కగా శుభ్రం పరచుకొని అక్కడే దీపారాధన చేసి మీరు బిలవదళాలు దొరికితే బిలవదళాలతో లేదా జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం, ఇలా భక్తి నమ్మకం శ్రద్ధతో మీరు ఆ మహాదేవుని పూజించటం లాంటివి చేస్తూ ఉండాలన్నమాట. నేను చెప్పా కదండి 16 సోమవారాల వ్రతాన్ని ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ రోజు మొదలు పెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదండి, మామూలు సాత్వికమైన ఆహారం తినండి. ఉపవాసం ఉండదలిచిన వారు ఉంటాం అనుకుంటే మాత్రం పాలు తీసుకోండి, సాయంత్రం వేళ కూడా దీపారాధన చేసి అప్పుడు ఉపవాసాన్ని చెల్లించండి. ఉపవాసం ఉండాలని ఏమైతే ఏమీ లేదండి. ఇక శ్రావణ సోమవారం రోజున మహాదేవుడిని, అమ్మవారిని చక్కగా అర్చించి పూజించండి. మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా త్వరలోనే నెరవేరుతాయి. ఇదండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.